हाय फ्रेंड्स, इवाल नेनु मीकु गोधुम पिंडितो बिस्केट्ल तयारी विधानानी चूपिस्तुन्नानु। अदि कूडा मनं ओवेन लेकुंडाने चेसुकुंटुन्नामु। इक्कड रेंडु कप्पुलु गोधुम पिंडि तीसुकुन्नानु, ओक कप्पु शुगर पौडर्। मिक्सीकि नेनु चक्करनि वेसुकोनि पौडर चेसुकुन्नानु, अदि ओक कप्पु। अलागे रेंडु स्पून्लु शनग पिंडि, दीनि वल्ल मनकि बिस्केट्लु टेस्ट अनेदि पेरुगुतुंदि। अलागे मुक्काल कप्पु नेनु आवु नेय्यि तीसुकुन्नानु, మీరు కావాలంటే బట్టర్ అయినా తీసుకోవచ్చు। అలాగే నేను బిస్కెట్లని జీడిపప్పుతో గార్నిష్ చేసుకునేదానికి జీడిపప్పును తీసుకున్నాను। అలాగే మీరు మీకు నచ్చినవి ఏవైనా డ్రై ఫ్రూట్స్ అనేవి తీసుకోవచ్చు, లేదంటే మీరు డ్రై ఫ్రూట్స్ అనేవి ఏమీ లేకుండా కూడా చేసుకోవచ్చు। అలాగే నేను ఇలాగా ఒక ట్రే తీసుకున్నాను। దీనికి మనం నెయ్యి అనేది పూసి బిస్కెట్లని మనం రెడీ చేసిన తర్వాత ఆ ప్లేట్లో మనం పెట్టుకొని బేక్ చేసుకోవాలి। అలాగే మనం బటర్ పేపర్ వేసుకొని కూడా చేసుకోవచ్చు। మీరు బటర్ పేపర్ వేస్ట్ చేసుకుంటే మీరు ఒక 3 నిమిషాలు లేట్ గా మీరు బిస్కెట్లు అనేవి తీసినా మీకు అడుగు అనేది మాడకుండా అన్ని బిస్కెట్లు నీట్ గా వస్తాయి। అదే మనం ప్లేట్లో పెట్టినప్పుడు మీరు ఒక 3 నిమిషాలు లేట్ గా తీసినా కూడా మీకు బిస్కెట్లు అడుగున కొంచెం మాడతాయి, దాని వల్ల టేస్ట్ అనేది ఉండదు। అందుకని మనం కరెక్ట్ టైానికి తీసేయాలి। 15 నుంచి మనకి 20 నిమిషాల్లో బిస్కెట్లు అనేవి రెడీ అవుతాయి। అలాగే మనం బిస్కెట్లు తాకినప్పుడు కొంచెం మనకి గట్టిగా ఉంటాయి, అలాగే కొంచెం పిండి పిండిగా తగులుతాయి, అప్పుడు మనకి బిస్కెట్లు అనేది రెడీ అయినట్టు। అలాగే మంచి సువాసన అనేది కూడా మనకి వస్తాయి బిస్కెట్లు అన్నవి రెడీ అయిన తర్వాత। ఇప్పుడైతే మనం ఇదంతా ఒక బౌల్ లో వేసుకొని కలిపేసుకోవాలి। ముందుగా శనగ పిండి, షుగర్ పౌడర్ ఒక బౌల్ లో వేసుకొని ఒకసారి బాగా కలిపి తర్వాత ఈ నెయ్యి అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా ఒక ముద్దలాగా చేసుకొని బిస్కెట్లు అనేవి మనం రెడీ చేసుకోవాలి। చూడండి, ఒక గిన్నె తీసుకున్నాను, దీంట్లో గోధుమ పిండి అలాగే చక్కెర పౌడర్ వేసాను కదా, ఒకసారి వీటిల్ని కలిపేసుకొని తర్వాత నెయ్యి అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ చేసుకోవాలి। మనం నెయ్యి మాత్రమే వేస్తున్నాము, ఇంకా పాలు ఇవేమీ వేయము। నెయ్యి వేసుకుంటూ గట్టిగా మనం ముద్దలాగా చేసుకోవాలి। చూడండి, నేను పిండి కలిపేశాను। అలాగే ఇప్పుడే మనం ఒక గిన్నెలో salt పోసుకొని ఒక 5 నిమిషాలు వేడి చేసుకోవాలి। చూడండి, మరి పల్చగా కాకుండా మరి మందంగా కాకుండా చేసుకొని డిజైన్ అనేది మీ ఇష్టం। నేనైతే ఇలా డిజైన్ పెడుతున్నాను। అలాగే ఒక జీడిపప్పు, ఇలాగే నేను అన్ని బిస్కెట్లు అనేవి రెడీ చేసేసుకుంటాను। చూడండి, నేను బిస్కెట్లని రెడీ చేశాను। నేను వేరే ప్లేట్లో ఇంకొన్ని బిస్కెట్లు అనేవి కూడా ఉంచుకుంటాను, దీంట్లో మాత్రం 4 అనేవి పట్టాయి। అలాగే ఒక 5 నిమిషాలు మనం ఒక గిన్నెలో salt వేసి బాగా వేడి చేయాలి। ఆ తర్వాత బిస్కెట్లు పెట్టి మనం ఒక 15 నుంచి 20 నిమిషాలు మంట మీడియం లో పెట్టి ఉంచాలి। చూడండి, ఒక 20 నిమిషాలు అయ్యింది, 20 నిమిషాల్లో బిస్కెట్లు అనేవి రెడీ అయిపోయాయి। బిస్కెట్లు అనేవి మీరు ఒక్కసారి తాకినట్లయితే మీకు మెత్తగా లేకుండా ఉండాలి, అప్పుడు మీకు బిస్కెట్లు అనేవి రెడీ అయినట్లు। ఇవి చల్లారిన తర్వాత మనం సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి। చూడండి, నేను ఇంకొంచెం పిండిని కూడా ఇలా బిస్కెట్లలా తయారు చేసుకొని ప్లేట్ కి నెయ్యి అనేది పూసి ఈ విధంగా పెట్టాను। అలాగే నేను ఒక బాండల్లో కొంచెం salt వేసి ఒక 5 నిమిషాలు వేడి చేశాను। ఇప్పుడు వీటిల్ని కూడా మనం బాండల్లో పెట్టుకొని బిస్కెట్లని రెడీ చేసుకోవాలి। ఇవి కూడా అంతే, మనకి ఒక 15 నుంచి 20 నిమిషాల్లో రెడీ అవుతాయి। చూడండి, మనకి ఎంతో టేస్టీ అయిన గోధుమ పిండితో బిస్కెట్లు అనేవి రెడీ అయిపోయాయి। ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి, చూడండి।
ఎంతో టేస్టీ అయిన గోధుమ పిండి బిస్కెట్లు అనేవి మనకి రెడీ అయిపోయాయి।